హాయ్ ఫ్రెండ్స్, మెగా ఫ్యామిలీ అల్లు ఫ్యామిలీ డివైడ్ అవ్వడానికి అసలు రీజన్ ఏంటి? వీళ్ళ టూ ఫ్యామిలీస్ మధ్య గొడవకి కారణం ఎవరు అనేది వీడియోలో తెలుసుకుందాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే నేను చెప్పే మ్యాటర్ అనేది మీకు స్పష్టంగా అర్థమవుతుంది. సో అదేవిధంగా మీ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఫర్దర్గా నేను పెట్టే అప్డేట్స్ అన్ని మీరు చూడొచ్చు. సో ఇంక లైట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ మధ్య గత కొన్ని రోజులుగా సోషల్ మీడియా వేదికగా వారు నడుస్తున్న విషయం మీ అందరికీ తెలిసిందే. ఇటీవల ఏపీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో మెగా ఫ్యామిలీ మొత్తం పవన్ కళ్యాణ్ గెలుపునకు పిఠాపురం ఎన్నికల ప్రచారంలో పాల్గొనగా, అయితే అల్లు అర్జున్ నంద్యాలలో తన మిత్రుడు వైసీపీ అభ్యర్థి శిల్పా రవి గెలుపునకు ప్రచారం చేశారు. అప్పటి నుంచి అల్లు అర్జున్ మెగా ఫ్యాన్స్ మధ్య టార్గెట్ చేసి విమర్శలు గుప్పించారు. ఇదే క్రమంలో మెగా ఫ్యామిలీని కించపరిచేలా అల్లు అర్జున్ పేరుతో సోషల్ మీడియాలో ఓ ట్వీట్ వైరల్ కావడంతో మెగా ఫ్యాన్స్ రగిల్లిపోయారు. జనసేన నేతలు మీడియా ముందుకు వచ్చి మరి అల్లు అర్జున్ పై తీవ్ర స్థాయిలో కామెంట్స్ చేస్తున్నారు. తాజాగా కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త చలమశెట్టి రమేష్ బాబు అల్లు అర్జున్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బాపులపాడు మండలం హనుమాన్ జంక్షన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చలమశెట్టి రమేష్ బాబు అనే అతను ఘాటు వ్యాఖ్యలు చేశారు. అల్లు అర్జున్, నీవు ఒక హీరో అనుకుంటున్నావా? కమెడియన్వి మాత్రమే, చిరంజీవి, పవన్ కళ్యాణ్, నాగబాబు అండా చూసుకొని సినిమాల్లోకి వచ్చావు, మర్చిపోకు. వారిని విమర్శించే స్థాయి నీకు లేదు బాబు అంటూ రమేష్ మండిపడ్డాడు. సినీ ఇండస్ట్రీలో చిరంజీవి అనే వ్యక్తి మహావృక్షం లాంటి వాడని తెలిపారు. బ్లడ్ బ్యాంకు నిర్వహణ సహా అనేక సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఎంతో మందికి జీవితాన్ని ప్రసాదించిన మహానీడు చిరంజీవి అని అన్నాడు. నువ్వు అర్జునే నీడని ఇచ్చిన చెట్టునే విమర్శిస్తున్నావంటూ దుయ్యపెట్టాడు. నీ బాబు అల్లు అరవిందు, నువ్వు పిల్లికి కూడా బిచ్చం పెట్టలేనటువంటి వాళ్ళు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. మీ స్థాయి ఏమిటో, నువ్వేమిటో ముందు చూసుకోరా బాబు అని హితవు పలికారు. నువ్వు తొందరలో చిరంజీవి, పవన్ కళ్యాణ్, నాగబాబు కాళ్ళు గడిగి నీళ్లు నెత్తిన చెల్లుకుంటే కానీ నువ్వు చేసిన తప్పు సరికాదని అన్నాడు. డిసెంబర్ నెలలో విడుదలవుతున్న నీ పుష్ప 2 సినిమా మా నియోజకవర్గంలో ఎలా ఆడుతుందో చూపిస్తానని శపథం చేశారు. ఇక్కడ నీ ఫ్లెక్సీలు కట్టే వాళ్ళు కానీ ఎవ్వరూ లేరని రమేష్ బాబు మండిపడ్డాడు. ఇది అసలు రీజన్ ఫ్రెండ్స్. అంటే అల్లు అర్జున్ గారు వైసీపీ శిల్పా ఆయన ఫ్రెండ్కి సపోర్ట్ చేయడానికి వెళ్ళాడు. సో అలా వెళ్ళడం ద్వారా అక్కడి నుంచి గొడవలు అనేది స్టార్ట్ అయినాయి. అలా వెళ్ళడం తప్పైపోయింది. అంటే అల్లు అర్జున్ తన ఫ్రెండ్ అయినటువంటి శిల్పారవి వైసీపీలో ఉన్నాడు కాబట్టి తన దగ్గరికి వెళ్ళి అతనికి సపోర్ట్ ఇవ్వడం ద్వారా వీళ్ళ మధ్య గొడవ అనేది స్టార్ట్ అయ్యింది. అది వాళ్ళకి నచ్చలేదు. అల్లు అర్జున్ ఏమో నా ఫ్రెండ్ నాకు ముఖ్యం, అందుకని వెళ్ళాను, సపోర్ట్ చేశాను, అందులో తప్పేమైందని అతను అంటున్నాడు. సో వీళ్ళిద్దరి మధ్య గొడవ అనేది ఇప్పుడు జనసేన వాళ్ళు చెప్పేది కరెక్టా, అల్లు అర్జున్ చేసిన కరెక్ట్ అనేది నాకైతే తెలియదు. సో విన్నా మీకు ఎవరు కరెక్టు అనేది కామెంట్ రూపంలో కానీ కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.